దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మనకిచ్చిన అమూల్యమైన సమయాన్ని సద్వినియోగం చేసుకుందాము. దేవుని సన్నిధిలో మనం కూర్చొని నేర్చుకున్నప్పుడు దేవుని వాక్యపు వెలుగులోకి మనం వచ్చినప్పుడు దేవుని వాక్య సత్యం మనం గ్రహించినప్పుడు మన మనోనేత్రాలు వెలిగించబడతాయి. దైవ కృపకు మనందరం కూడా పాత్రలం అవుతాం. దేవునికి స్తోత్రం. దానియేలు గ్రంథం 2:44 చూడండి. దానియేలు గ్రంథం 2:44. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికి ఎన్నటికీ నాశనము కలుగదు. ఆ రాజ్యము దాన్ని ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి కాక మరెవరికి చెందుతుంది? మరెవరికి చెందుతుందంటే అది పొందిన వారికే చెందు. పొందిన వారు ఎవరు? మనమే. ఎస్, వీఆర్ ద పీపుల్ హూ ప్రాసెస్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్. రాజుల కాలంలో దేవుడు ఒక రాజ్యమును స్థాపించాడు, అది ఎన్నటికీ నాశనము కలగదు. దానియేలు చూస్తున్న దివ్య దర్శనం, అది ఎన్నటికీ నాశనము కలగదు. అది దానికి పొందిన వారికి తప్ప మరెవరికి కూడా చెందనే. ఆ రాజ్యాధికారంలో నీవు నేను ఉన్నాం. హల్లెలూయా. అందులో నీవు నేను ఇప్పుడు భాగ్యవంతులమా కాదా చెప్పండి. రాజులు పాలించారు, కొన్ని సంవత్సరాలు అయిపోయింది వాళ్ళ చరిత్ర. ప్రధానులు పాలిస్తున్నారు, కొంతకాలం అయిపోద్ది వాళ్ళ చరిత్ర. పాలకులు పాలిస్తున్నారు, కొంత అయిపోద్ది వాళ్ళ చరిత్ర. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఈ సర్వాధికారి అయిన దేవుడు ఈ భూమి మీద రాజ్యాన్ని పాలించబోతున్నాడు. అందులో మనం ఉండబోతున్నాము. దానియేలు గ్రంథం 7:14 సకల జనులను రాష్ట్రములను ఆయా భాషలు మాట్లాడేవారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయనకియ్యబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అది ఎన్నటికీ తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడునో లయము కాదు. లయమైపోద్దా? ఈ రాజ్యం మనం పొందబోతున్నాం. ఈ రాజ్యం కొరకే మనం సిద్ధపడుతున్నాం. ఈ రాజ్యం కొరకే దేవుడు మనం సిద్ధపరుస్తున్నాడు. అందుకే చెప్పాను కదా, ప్రవక్తలలో యెషయా దేవునికి ప్రియమైన కుమారుడు, ప్రవక్తలలో దానియేలు రాజు కుమారుడు. ప్రవక్తలలో యోహాను హెచ్చరిక కుమారుడు, హెచ్చరించే కుమారుడు. ప్రకటన గ్రంథం చదువుతుంటే గుండెకాయ దడదడ దడదడ కొట్టుకుంటుంది, శరీరం అంతా వణుకుపోద్ది. ప్రకటన గ్రంథం చదువుతున్నప్పుడు మామూలు విషయం కానే కాదు. అందుకే ఈ ప్రవక్తలందరికీ హెచ్చరిక ప్రవక్త ఆయన. దానియేలు రాజకుమారుడు, రాజు అయితే, యెషయా ప్రియమైన కుమారుడు అయితే, ఇర్మియా ఏస్కేలు హెచ్చరించే ప్రవక్తలైతే, ప్రకటన గ్రంథకర్త హెచ్చరిక మాత్రమే కాదు, హెచ్చరికతో పాటు జాగ్రత్త అని చెప్పే ప్రవక్త. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 20, ఇదిగో నేను తలుపు రద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతడును భోజనము చేయుదుము. నేను జయించి తండ్రితో
నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను. ఈ రాజ్యంలోకి ఎవరు వస్తారు? జయించువారు. ఆయన జయించాడు. మన ప్రభు జయశాలి, మరణాన్ని జయించాడు, సిలువను జయించాడు, దెబ్బలు జయించాడు, కొరడా దెబ్బలు ముళ్ళ కిరీటాన్ని జయించాడు, నిలువెల్లా ఒకటి తక్క 40 దెబ్బలు కొరడా దెబ్బలు జయించాడు, ఆయన ముఖం మీద ఉమ్మి వేయబడితే జయించాడు, నోటికి చేదు సిరక వేయబడితే జయించాడు, సమాధి చేయబడితే జయించాడు, మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరణాన్ని గెలిచి తిరిగి లేచి మన యేసు కన్నా లేడు రక్షకుడు మిన్న. అందులో ఒక చరణం అందులో బుక్ ఉంటే బాగుంది. మృతి గెలిచిన వాడే మూడాత్మలు నేలగల్గు అని ఒక చరణం రాశాడు. మృతి గెలిచిన వాడే మూడాత్మలు నేలగల్గు అంటే అనగా చనిపోయిన తిరిగి లేపాలంటే మృతి గెలిచి తిరిగి లేవాలరా? ఆ లేచిన మన ఇంతవరకు అక్షయ పాత్ర నెత్తి మీద పెట్టుకుని ఊరంతా తిరిగాం కదా. హరిదాసులంగా సంతరించాము కదా. అందులో ఎవరు లేరన్నయ్యా? నేను చదివిన పరిశుద్ధ గ్రంథంలో ఒకే ఒక్క ఆయన ఉన్నాడు. ఆయనే యేసు, ఆయనే రక్షకుడు. ఆ రక్షకుడి కంటే మిన్నైన వారు మరి ఎవరూ లేరు. మృతి గెలిచిన వాడే, మరణాన్ని గెలిచి తిరిగి లేచిన వాడే మూడు ఆత్మలను చనిపోయిన ఆత్మలను తిరిగి లేపగలడు. దేవుడు సామాన్యమైన వ్యక్తి కానీ కాదు. మనం ఆరాధించే దేవుడు, మనం పూజించే దేవుడు, మనం సేవించే దేవుడు, మనము నమ్ముకున్న దేవుడు. ఈ లోకంలో ఆయనకు సాటి అయిన వారు ఎవరూ లేరు. ఆయనకు సాటి అయిన వారు ఎవరూ లేరు. ఆయనతో సమానం ఎవరండి? ఆయనకు సాటి అయిన వారు ఎవరండి? ఎవరూ లేరు, ఎవరూ లేరు. అందుకే ఆయన ఒక్కడే సృష్టికర్త, ఆయనే దేవుడు. ఆయన ఇచ్చిన మాట ఎన్నడూ నిరర్థకం కానే కాదు, కాదు, కాదు. యెషయా ప్రవచన గ్రంథం 45:22 చదువుదాం. యెషయా ప్రవచన గ్రంథం 45:22 చదువుకుందాం. భూదిగంతముల నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. నా ఎదుట ప్రతి మోకాలు వంగును, ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణము చేయుననియు. నేను నా పేరట ప్రమాణము చేసియున్నాను. నీతిగల నా నోటి మాట బయలుదేరియున్నది, అది వ్యర్థము కాలేరదు. అది వ్యర్థము. నీ మాటలు వ్యర్థమైపోతాయి. ఒకవేళ నీ భక్తి వ్యర్థం కావచ్చు, మన భక్తి వ్యర్థం కావచ్చు, మన మాటలు వ్యర్థం కావచ్చు, కానీ మనల్ని రక్షించిన ప్రభు, మనల్ని విడిపించిన ప్రభు, మనల్ని విమోచించిన ప్రభు, మన కొరకు వాగ్దానం చేసిన దేవుని మాట ఎన్నడూ నిరర్థకం కానే కాదు. నీతిగా నా నోటి మాట బయలుదేరి ఉన్నది. ఆయన నోటి మాట సామాన్యమైంది అనుకున్నారా? ఆయన నోటి మాట సామాన్యమైంది అనుకుంటారా? దేవుని నోటి మాట నీ నోటి మాట నా నోటి మాట కాదు. ఏయ్, నేను అనుకుంటేనా అంటాడు, ఈ 1 నిమిషంలో అయిపోతాడు. నేను తలంచుకుంటేనా అంటాడు, అంతలోనే ఆగిపోతాడు గుండి. కానీ మన దేవుని గుండె ఆగేది కానే కాదు.
आगे गुंडे आकर्षं रक्षा कापड़ेदे मन प्रभु गुंडे देवन स्तोत्र कल अल्लेलूया प्रति रोगी प्रति व्यक्ति प्रति तिरुबारदारिनी प्रति व्यतिरेकिनी प्रति दुर्मार्गुडु दुष्टुनी प्रेमिंचि रक्षिंचेदे मन देवुनि नोरु నీతిగల నా నోటి మాట బయలుదేరి ఉన్నది అది వ్యర్థము ప్రతి మోకాలు నా ఎదుట ప్రతి నాలుక నా తోడని ప్రమాణము చేయాలి ఎవ్రీ నీ షల్ బౌ డౌన్ బిఫోర్ మీ ఎవ్రీ టంగ్ కన్ఫెస్ దట్ ఐ యామ్ ద లార్డ్ నేను దేవుడినని ప్రభువునని ప్రతి నాలుక ఒప్పుకోవాలి ప్రతి మోకాలు వంగాలి ఈ రోజు నీ మోకాలు వంగకపోతే మోకాలు పడిపోయినప్పుడు వంగాలనుకుంటాను ఒక ఆయన పాట పాడాడు నాకు బలము ఉన్నంత వరకు చేయలేదు ప్రభుసేవను నాకు బలము ఉన్నంత వరకు చేయలేదు ప్రభుసేవను బలమంత బలమంత పోయాక చేయాలని ఉంది నీ సేవను ఎప్పుడంట ఏమండి చేతులు పడిపోయి కాళ్ళు పడిపోయి సామలకోట ప్రభుదాస్ గారు చెప్పినప్పుడు మూతు వంకర పోయి కాళ్ళు వంకర పోయినప్పుడు అప్పుడు సేవ చేస్తాడట సేవ ఎప్పుడు చేయాలి సేవ బలమున్నప్పుడే నా బలమంతా నీవేనైన పాడినప్పుడే సేవ చేయాలి దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా అంతేగాని సగం వయసు అయిపోయిన తర్వాత అన్నీ సమకూర్చుకున్న తర్వాత పర్వాలేదు బ్రతికేద్దాం అనుకున్న తర్వాత సేవకు అక్కర్లేదు అది సేవ కాదు నాకు స్వరము ఉన్నంత వరకు పాడలేదు నీ పాటలు నాకు స్వరము ఉన్నంత వరకు పాడలేదు నీ పాటలు స్వరమంతా పోయాక స్వరమంతా పోయాక ఏం పాడుతుంది అప్పుడు ఉండండి ఏమంటే కాళ్ళు ముడుచుకోరు మంచం ఎగి మనవరా ఇక్కడ పాడుతుందండి అప్పుడు ఈ ముసలమ్మ ఇప్పుడు పాడు ఇప్పుడు పాడాలమ్మా ఇప్పుడు పాడాలి ఇప్పుడు పాడాలి అందుకే పాడడానికి సిగ్గుపడకూడదు సాక్ష్యం చెప్పడానికి సిగ్గుపడకూడదు దేవుడు మాట్లాడిన చెప్పడానికి సిగ్గుపడకూడదు దేవుని నోటి మాట వ్యర్థము కాదు ఆయన నమ్మిన వారు విశ్వసించిన వారి జీవితంలో కూడా ఏది వ్యర్థము కానే కాదు ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా హల్లెలూయా యేసు ప్రభు రావడానికి మరి ఒక మాట ఉంది 1:35 లూకా సువార్త 1:35 చూడండి దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది గొడ్రాలు అనబడిన ఆమెకు ఇది ఆరవ మాసం దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పెను అందుకు మరియా ఇదిగో ప్రభు దాసురాలను ఈ మాట చొప్పున నాకు జరుగునుగాక హల్లెలూయా మీరు చెప్పండి మాట అయ్యా నీ బిడ్డను నీ దాసుని నీ కుమార్తెని కుమారుణ్ణి నీ మాట చొప్పున నా జీవితంలో జరుగునుగాక చెప్పగలవా నీ మాట చొప్పున నీ దాసురాలు బ్రతుకులో జరుగునుగాక ఏమనుందో చదువు 36 ఇదిగో ప్రభు దాసురాలను
నీ మాట చెప్పున నాకు జరుగును గాక ఆనెను జరుగును గాక ఆనెను అది నింద అవమానమా అంటే ఒక మాట చెప్పాలంటే అది సాధారణమైన మాట కాదండి మరి భరించరాని వైశామిది అందులో పల్లె గ్రామస్తురాలు పల్లెటూరు అమ్మాయి పట్టణంలో ఎన్ని జరిగిపోయిన అకృత్యాలు ఎవరికి తెలియదు కానీ పల్లెటూరులో చిన్నది అయితే చాలు ఊరంతా ప్రాగిపోద్ది కానీ ఒకటే ఉంది ప్రభు నన్ను ఏమనుకున్నా పర్లేదు జనం మా ఊరు వాళ్ళు మా ఇంటి వాళ్ళు మా బంధువులు మా రక్త సంబంధులు మా పొరుగు వారు మా తోటి వారు నా తోటి ఎవరొస్తారు ఏమనుకున్నా పర్వాలేదు కానీ నీ చిత్తమే నీ మాట చొప్పున నా జీవితములో జరుగును గాక అది దేవుని పిల్లలు చెప్పవలసిన మాట అలా జరిగితే నీ భర్త పరిపూర్ణుడు అవుతాడు నీ భార్య పరిపూర్ణురాలు అవుతది నీ పిల్లలు పరిపూర్ణులు అవుతారు నీ సంతానం పరిపూర్ణులు అవుతారు నీ జీవితంలో రాణి కఠినమైన వ్యక్తులు దేవుని దగ్గరికి వస్తారు వారి మోకాలు వంగక తప్పనే తప్పదు ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగాలి ప్రతి నాలుక ఆయన మాటను ఒప్పుకోవాలి అంగీకరించాలి ఈ దినాల్లో మనం ఉన్నాం భూదిగంత నివాసులారా నా వైపు చూసి అరే ఒక అన్నయ్య రక్షణ పొందడా ఒక అన్నయ్య రక్షణ పొందడా ఒక తమ్ముడు రక్షణ పొందడా ఒక చెల్లి రక్షణ పొందడా ఒక చెప్పండి ఆ బంధువురాలు ఒక బంధువు రక్షమందు రక్షణ పొందరా అది నువ్వు నమ్మాలి నువ్వు విశ్వసించాలి నమ్ముట్ నీవలైతే నమ్మవానికి సమస్తము సాధ్యమే సాధ్యమే అపొస్తలుల పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం రెండవ అధ్యాయం ఆరు ఏడు వచనాలు చదువుదాం ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందునంతగా అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను ఇంకా అందుచేతను చేతను పరలోకమందు ఉన్నవారు గాని భూమి మీద ఉన్నవారు గాని భూమి కింద ఉన్నవారు గాని ప్రతి వాని మోకాలు యేసు నామములో వంగునట్లును ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొన్నట్లును దేవుడు ఆయనను దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు ఆయనకు అనుగ్రహించెను హల్లెలూయా అన్ని నామముల కంటే పై నామము గ్రహించెను ఆయనకు ఎందుకు ప్రతి మోకాలు ప్రతి నాలుక తండ్రి యొక్క మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొని తీరక తప్పదు హల్లెలూయా హల్లెలూయా అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తు నామము అన్ని Jesus Christ is the Lord of all. His name is above all the names. ఆయన నామము అన్ని నామముల కంటే పై నామము. His name is above. ఆయన నామము పై నామము. His name is above all the names which is in the world. ఈ ప్రపంచంలో ఉన్న నామము అంటే అన్ని నామముల కంటే ఆయన నామము పై నామము. His name is above. ఆయన నామము పైన ఉన్నతమైన. So that every knee shall bow down before him. ఆయన ఎదుట ప్రతి మోకాలు వంగాలి. Every knee shall. ప్రతి మోకాలు. Every tongue shall confess that the Lord is that the Lord is the savior of the whole world. ప్రతి నాలుక
మాత్రమే యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ఎవరీ నీ షల్ బౌ డౌన్ బిఫోర్ ఎవరీ నీ షల్ మీన్స్ ఎవరీ జెంటైల్. ప్రతి అన్యజనులు, ప్రతి జనాంగము, ప్రతి ఒక్కరు, ప్రతి మోకాలు, ఎవరీ మినిస్టర్ నీ షల్ బౌ డౌన్ బిఫోర్ గాడ్. ప్రతి ఒక్కరు ఆయన ఎదుట మోకాలు వంగవలసి. ఎవరీ మినిస్టర్. ప్రతి నాయకుడు. ఎవరీ లీడర్. ప్రతి నాయకుడు. ప్రతి ఎవరీ మినిస్టర్ మీన్స్ మంత్రి. ప్రతి మంత్రి. ఎవరీ ప్రైమ్ మినిస్టర్. ప్రధానమంత్రి. ఎవరీ ప్రెసిడెంట్. ప్రతి రాష్ట్రపతి. ఎవరీ వార్డ్ మెంబర్. వార్డ్ మెంబర్. ఎవరీ కౌన్సిలర్. న్యాయము తీర్చేవారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరీ కార్పొరేటర్. ప్రతి కార్పొరేటర్. ఎవరీ నీ షల్ బౌ డౌన్ బిఫోర్ గాడ్. ప్రతి ఒక్కరి మోకాలు ఆయన ఎదుట వంగవలసినదే. ఇఫ్ యు బిలీవ్ దిస్ ప్రామిస్ ఆఫ్ గాడ్. వాగ్దానము గనుక నువ్వు నమ్మినట్లయితే, వన్ డే వి ఆర్ గోయింగ్ టు సీ దట్ ది పీపుల్ హూ ఆర్ రూలింగ్ ది ఆంధ్రప్రదేశ్, హూ ఆర్ రూలింగ్ ది ఇండియా, హూ ఇస్ రూలింగ్ ఆల్ ది వరల్డ్. ఆమేన్. The people must come and bow down before Jesus Christ. Hallelujah. ఈ వాగ్దానము గనుక మనము నమ్మినట్లయితే ఈ ప్రపంచమున్న ప్రతి ఒక్కరు, పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ప్రతి ఒక్కరు ఆయన నామము ఎదుట వంగుతారు. Every Gentile is going to come back to the Lord. ప్రతి అన్యజనుడు ఆయన ఎదుట తిరిగి రావాల్సి. Every minister is going to come back to the Lord. Every minister. ప్రతి మంత్రి ఆయన దగ్గరకు రావాల్సిందే. He may be Gentile. ఆయన అన్యజనుడైనప్పటికీ, హి మే బి ఆ ఎవరైనప్పటికీ, వాట్ ఎవర్ హి మే బి, ఆయన ఎవరైనప్పటికీ, వాట్ ఎవర్ హి మే బి, ఆయన ఏమైనప్పటికీ, హి మే బి హిందూ, ఆయన హిందూ అయినా, హి మే బి ముస్లిం, ముస్లిం అయినా, హి మే బి బుద్ధ, బుద్ధిస్ట్ అయినా, హి వాట్ ఎవర్ హి మే బి, ఆయన ఎటువంటి వాడైనప్పటికీ, బట్ హి షల్ బౌ డౌన్ బిఫోర్ గాడ్. ఎంతటి వాడైనప్పటికీ ఆయన ఎదుట సాగిలపడవలసినదే. That promise God has given us. అంత గొప్ప వాగ్దానము దేవుడు మనకు ఇచ్చాడు. That promise I read book of Isaiah chapter 45 verse 22-23. ఆ వాగ్దానమే యెషయా 45వ అధ్యాయం 23వచనంలో రాయబడి ఉన్నది. Praise the Lord. Hallelujah. If you believe this promise, ఈ వాగ్దానం గనుక నువ్వు నమ్మినట్లయితే, is there anybody left behind you? నీ ఎదుట నీ కుటుంబములో ఇంకా ఎవరైనా విడవబడిన వారు ఉంటే, you didn't accept Lord Jesus, ఎవరైనా దేవుని యొక్క నామాన్ని, దేవుని అంగీకరించినట్లయితే, this is the day that God has given you, that God is going to bring him back into his presence. Amen. ఈ రోజే అనుకూలమైన దినము. వారికి, వారిని దేవుని సన్నిధికి రావడానికి ఇదే గొప్ప అనుకూలమైన సమయము. ఆ వాగ్దానము గనుక మనం నమ్మి, do you believe this promise? ఈ వాగ్దానము నమ్ముచున్నారా? Do you believe this promise? ఈ వాగ్దానము మీరు నమ్ముచున్నారా? I believe this promise. That's why my people, my relatives, my all people, more than 90% they were accepted Lord Jesus as their Lord and Savior in their life. ఈ వాగ్దానము నేను నమ్మాను కనుకనే నా బంధువులు, రక్త సంబంధులు 90%కు పైగా దేవుని వద్దకు వచ్చారండి. హల్లెలూయా. His name is above all the names. ఆయన నామము అన్ని నామముల కంటే పై నామము. Paul said unto the church of Philippians. పౌలు ఫిలిప్పీ సంఘమునకు ఈ రీతిగా చెప్తున్నాడు. Church of Philippians. ఓ ఫిలిప్పీ సంఘస్తులారా. Fear not. భయపడవద్దు. Our Lord is not ordinary Lord. మన దేవుడు సాధారణ దేవుడు కాదు. Our Jesus' name is not ordinary name. మన యేసు నామము ఒక సామాన్య కాదు. His name is above all the names. ఆయన నామము అన్ని నామముల కంటే ఉన్నతమైన పై. So that every knee shall bow down before God. ఆయన నామము ఎదుట ప్రతి మోకాలు వంగవలసినదే. Every tongue shall confess that the Lord Jesus is the Lord and Savior. ప్రతి నాలుక ఆయనే రక్షకుడని, ప్రతి నాలుక ఒప్పుకోవలసినదే ఒప్పుకుంటుంది. హల్లెలూయా. 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 మీ కుటుంబాల్లో ఎవరైనా మిగిలిపోతే, మీ కుటుంబాల్లో ఎవరైనా మిగిలిపోతే మరి చెప్పరే, మా ఆయన రాలేదండి, మా అమ్మాయి రాలేదండి, మా డాడీ రాలేదండి, మా బాడీ రాలేదండి, మా గాడీ రాలేదండి. డాడీ, బాడీ, గాడీ, హూ ఎవర్ మే బి టునైట్, ఎవరైనప్పటికీ ఈ రాత్రికాల సమయంలో, అకార్డింగ్ టు ద ప్రామిస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాగ్దాన ప్రకారం, ప్రతి మోకాలు ఆయన ఎదుట సాగిలపడుతుంది. వై? బికాజ్, ఎందుకంటే, ఐ వాంట్ టు రీడ్ వన్ స్క్రిప్చర్, ద బుక్ ఆఫ్ రివలేషన్ చాప్టర్ 5 వర్స్ 10 మేబి. ప్రకటన గ్రంథములో ఒక వాక్యాన్ని చదువుకుందాము. నీవు ఆ గ్రంథమును తీసుకుని
దాని ముద్రను విప్పుటకు యోగ్యుడవు. యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై. నీవు వధింపబడిన వాడవై. నీ రక్తమిచ్చి. నీ రక్తమిచ్చి. ప్రతి వంశములోను. ప్రతి వంశములోను. ఆయా భాషలు మాట్లాడే వారిలోను. ప్రతి ప్రజలోను. ప్రతి ప్రజలోను. ప్రతి జనములోను. ప్రతి జనములోను. దేవుని కొరకు. దేవుని కొరకు. మనుషులను కొని. మనుషులను కొని. హలో ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి అమ్మా ప్రతి వంశములోను ప్రతి వంశములోను నెంబర్ 1 ప్రతి ఆయా భాషలు మాట్లాడేవారు నెంబర్ 2 ప్రతి ప్రజలోను మూడు ప్రతి ప్రజలోను ప్రతి జనములోను నాలుగు ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రతి జనము ఆయా భాషలు మాట్లాడు. హిందీయా, ఇంగ్లీషా, తమిళ, జర్మనీ, జపానా, చెప్పు నీకెన్ని భాషలు వస్తాయని భాషలు. యూ మస్ట్ బిలీవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ టు నైట్. దేవుని వాగ్దానం మనము నమ్మాలి. నమ్మాలి. ఇఫ్ యు బిలీవ్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్ విల్ సీ ద మిరకల్ వాట్ ఈస్ గోయింగ్ టు డూ వాట్ ఈస్ గాడ్ ఈస్ గోయింగ్ టు డెలివర్ ఫ్రమ్ ఆల్ ద పీపుల్ from all generations, from all nations, every prati vamshamulo aya bhashalu ye bhashalu matladu varandarlo kuda manushulanu tara toraktam ichukuntunnaru devuniki stotram kaluguna gaaka. Hallelujah. Nannu konnavaadu nannu konnavaadu vaarini kuda konabothunnadu. Nannu konnavaadu naa koraku raktham chindinattu vaaru kuda raktham chindinchadu. Devuniki stotram. అన్యులు అన్యజనులకు ఆయన రక్తం సిద్ధంగా ఉంది. ఆయా భాషలు మాట్లాడేవారికి ఆయన రక్తం సిద్ధంగా ఉంది. పిల్లారా, ఆయా జనము కొరకు ఆయన రక్తం సిద్ధంగా ఉంది. ఆయా ప్రజల కొరకు ఆయన రక్తం సిద్ధంగా ఉంది. ప్రతి భాష మాట్లాడేవారు ప్రతి ఒక్కరికి, ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా, ఏ తెగ అయినా. అందుకే యెషయా గ్రంథం 34వ అధ్యాయం మొదటి వచనం చూడండి. యెషయా గ్రంథం 34వ అధ్యాయం మొదటి వచనం. రాష్ట్రములారా నా యుద్ధకు వచ్చి వీనుడి జనములారా జనములారా సేవయోగ్య ఆలకించుడి సేవయోగ్య ఆలకించుడి రాష్ట్రములారా నా యుద్ధకు వచ్చి వీను రండి జనములారా జనములారా సేవయోగ్య ఆలకించుడి సేవయోగ్య ఆలకించుడి ఆలకిస్తే నువ్వు భూమియు దాని సంపూర్ణతయు లోకమును దానిలో పుట్టినదంతయు దానిలో పుట్టినదంతయు వినును గాక. అయ్యో నేను వినండి వినండి వినండి, నాకు సంబంధం లేదన్నా. నేను చచ్చినట్టు వింటున్నాను, వినిపిస్తున్నాను, నమ్మనోడు కూడా నమ్మిస్తున్నాను, రానోడు తీసుకొస్తున్నాను. ఆయన లోపల పెట్టిన మంట అలాగా పైకొచ్చి ఆయన మీద పడి కాలిపోయి వచ్చేస్తాను లోపల. దేవునికి స్తోత్రం కలుగుని గాక. దేవా, ఈ రాత్రి నాతో మాట్లాడావు, ఈ రాత్రి నాతో నన్ను దర్శించావు. అవునయ్యా, ప్రతి మోకాలం ఎదుట వంగాలి, ప్రతి నాలుక యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకోవాలి. అన్ని నామముల కంటే పై నామము మేము ఆరాధించే నామము, సేవించే నామము, పూజించే నామము, ఘనపరిచే నామము, మయంపరిచే నామము. హల్లెలూయా హల్లెలూయా. ఈ రాత్రి మరలా మనం సిగిరించడానికి, సిగురు పెట్టడానికి దేవుడు మనతో మాట్లాడారు. ఈ రాత్రి వర్తమానం ద్వారా దేవుడు గొప్ప కార్యాలు మన సంఘములో, సహవాసములు, మన కుటుంబాల్లో దేవుడు చేయబోతున్నాడు. విశ్వసించి నమ్మిన ప్రతి ఒక్కరి జీవితాల్లో ఇంకా ఎవరి మోకాలు వంగలేదు, ఎవరు నాలుగు ఒప్పుకోలేదు, వారందరూ మోకాళ్ళు వంగి వారి నాలుగు యేసుక్రీస్తును ఒప్పుకొని రావడానికి మీ కృపా ద్వారములు సమృద్ధిగా తెరవబడునుగాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ. వాళ్ళందరికీ వందనాలు.